ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది। రాష్ట్రంలో రైతు అత్యంత ప్రధానమైన వ్యక్తిగా పెద్ద జనాభా రైతు కూలీతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రైతు ఏనాడైతే అన్ని రకాలుగా సంపృప్తిగా ఉంటారో ఆనాడే మరి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయించి అన్ని విధాల రైతులు ఆదుకోవాలి, రైతు భరోసా కల్పించాలి, రైతుకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించాలని చెప్పి మరి ఇవాళ ఎన్నో కొత్త నూతన కార్యక్రమాలు రైతుకు అండగా ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గౌరవ వ్యవసాయ అధికారులతో మరి రైతుని బలం చేసే దిశగా ప్రయత్నం జరుగుతున్నాయి। మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయారిటీస్లో వ్యవసాయం, విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో అడుగులు వేయడం జరుగుతుంది। పెద్ద ఎత్తున మొదటన్నదానికి ఇప్పటికీ వ్యవసాయాన్ని ఆనాడు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి భవిష్యత్తులో వ్యవసాయం పండగ దిశగా తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మరి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది। అతి త్వరలోనే ఆ దిశగా అడుగులు వేస్తూ రైతుకు అన్ని విధాల ప్రోత్సాహకరంగా రైతు కూలీని ఆదుకునే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది।